एनटीआर जिला नंदिगामलो रिकवरी एजेंट्ल वेधिंपुलकु बलैन विद्यार्थिनी हरित वर्षिणि आत्महत्य केसुलो दर्याप्तु वेगवंतं चेशारु। एसएलवी फाइनेंशियल सर्विसेस एजेंसीकि चेंदिन एडुगुनि अरेस्टु चेशारु। वीर्लो मुग्गुरु मेनेजर्लु चलुव मुन्नेधर रेड्डि, सिंगिरेड्डि वेंकटेश्वरराव, बूरुगु माधुरि, रिकवरी एजेंट्लु पवन कुमार, भाग्यतेज, श्रीनिवासराव, वेंकटशिव नागराजु उन्नारु। प्रधान सूत्रधारुलु पवन कुमार, भाग्यतेज अलिया साईगा गुर्तिंचारु पोलीसुलु। हरित कुटुंब सभ्युलनु अवमानपरिचारनि विजयवाड़ मोगलराजपुर का सेंटर एर्पाटु चेसुकुन्नारु। हैदराबाद बेगमपेट केंद्रंगा रिकवरी एजेंसी कार्यकलापालु कोनसागिस्तोंदी। बेगमपेट एजेंसी मेनेजर बूरुगु माधुरिनि विचारिस्तुन्नारु पोलीसुलु। आरबीआई गाइडलाइंस प्रकारमे रिकवरीलु चेयालन्नारु डीएसपी श्रावंति। बाधितुलु एवरैना धैर्यंगा वच्ची फिर्यादु चेयालि अंटुन्न डीएसपी प्रशांति तो मा प्रतिनिधि क्रांति फेस टू फेस। విద్యార్థిని ఆత్మహత్య కేసును పోలీసులు ఛేదించారు। దీనిపై మనతో మాట్లాడడానికి మేరీ ప్రశాంతి గారు ఉన్నారు డీఎస్పీ। మనం చెప్పండి అసలు ఏ అరెస్ట్ చేశారు, సో ఈ రికవరీ ఏజెంట్స్ అసలు పర్మిషన్ ఉందా? రికవరీ ఏజెంట్స్ కి ఎస్పీ కార్డ్స్ వాళ్ళతో అగ్రిమెంట్ ఉంది, వాళ్ళకు ఉంది, కాకపోతే అగ్రిమెంట్ లో క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది। లీగల్లీ పర్మిటెడ్ మెథడ్స్ ద్వారానే వీళ్ళు కలెక్షన్ చేయాలి, అలాగే కొన్ని టైప్స్ ఆఫ్ కేసెస్ కూడా వాళ్ళు ఇచ్చారు, ఇట్లా చేయకూడదు లైక్ అబ్యూజివ్ బిహేవియర్ ఉండకూడదు, అలాగే వాళ్ళని దుర్భాషలు ఆడకూడదు, ఇట్లాంటివన్నీ కూడా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది। వీళ్ళు అవన్నీ కూడా వైలేట్ చేసి ఆ గైడ్లైన్స్ ఫాలో కాకుండా చేశారు, కాబట్టి మనం వెళ్ళిన రికవరీ ఏజెంట్స్ని అరెస్ట్ చేశాము, అలాగే ఆ ఏజెన్సీస్ ప్రొప్రైటర్స్ ని కూడా మనం వి హెల్డ్ దెం రెస్పాన్సిబుల్ అండ్ వి అరెస్టెడ్ దెం। మొత్తం ఎంత మంది నిందితులను అరెస్ట్ చేశారు మా? వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు అసలు? ఆ రోజు ఆ పాప వాళ్ళ ఇంటికి మార్నింగ్ ఒక ఇద్దరు, ఈవినింగ్ మధ్యాహ్నం ఒక ఇద్దరు వెళ్ళడం జరిగింది, ఆ నలుగురిని మనం అరెస్ట్ చేశాం। అలాగే రెండు క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి ఆ పాప వాళ్ళ ఫాదర్ కి, ఒక్కొక్క క్రెడిట్ కార్డ్ కి ఒక్కొక్క రికవరీ ఏజెన్సీ నుంచి వెళ్ళడం జరిగింది। ఆ రెండు రికవరీ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఆ రెండిటి ప్రొప్రైటర్స్ మొత్తం ముగ్గురు, వాళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేశాం, మొత్తం ఏడుగురు। పేరెంట్ తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు అంటే దాదాపు ఈ మధ్యకాలంలో మనం చూస్తే మినిస్టర్స్ సైతం ఈ వేధింపులు ఆగటం లేదు, సో దీనికి సంబంధించి ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు? మన సీపీ గారి ఉత్తర్వుల మేరకు విజయవాడలో ఉన్న ఇలాంటి రికవరీ ఏజెన్సీస్ అన్నింటినీ మనము ఒక మీటింగ్ పెట్టి వాళ్ళకి ఆర్బీఐ గైడ్ లైన్స్ మీద సెన్సిటైజేషన్ క్రియేట్ చేసి అలాగే వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది। ప్రాపర్గా ఆర్బీఐ ఏదైతే లీగల్లీ అడాప్టెడ్ అప్రూవ్డ్ ప్రొసీజర్ ఉందో దాని ప్రకారం మాత్రమే కలెక్షన్లు చేయాలి, కానీ ఇట్లాంటి మిస్బిహేవియర్ ఎగ్జిబిట్ చేయకూడదని మనం వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తాం। కాల్ సెంటర్స్ పెట్టి మరీ వీళ్ళు అంటే డైరెక్ట్ మన క్రెడిట్ కార్డ్స్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ బెదిరిస్తూ ఉన్నారు, సో వీళ్ళందరూ స్పెషల్గా ఏజెన్సీల నుంచి నడుపుతూ ఉన్నారు, దీంట్లో గూండాలు కానీ ఇలా ఎక్కువగా గట్టిగా మాట్లాడే వాళ్ళు బెదిరించే వాళ్ళని తీసుకుంటున్నారా వీళ్ళు అసలు? యాక్చువల్గా ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం ఇలా కలెక్షన్ ఏజెంట్స్ని తీసుకున్నప్పుడు ఖచ్చితంగా పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ తీసుకొని తీరాలి, వాళ్ళ మీద ఎలాంటి ప్రీవియస్ క్రిమినల్ కేసెస్ ఉండకూడదు, సో వీళ్ళు అవన్నీ ఫాలో అయి తీరాలి। అలాగే మేము ఆర్బీఐ కూడా క్లారిఫికేషన్ అన్ని కూడా చూస్తాము, మా దగ్గర ఏమైనా కంప్లైంట్స్ ఉన్నట్లయితే ప్రజలు నిర్భయంగా మాకు కంప్లైంట్ ఇవ్వండి, వీటి మీద మేము చర్య తీసుకుంటాం। సో ఇది ఓవరాల్ గా చూసుకుంటే కనుక ఈ కేసులో ఇప్పటికే మొత్తం కూడా ఏడైదుని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది। గైడ్ లైన్స్ ప్రకారం ఏదైతే బ్యాంక్ గైడ్ లైన్స్ ప్రకారం ఎవరిని పడితే వాళ్ళని డిప్యూట్ చేసుకోకూడదు, అండ్ దాంట్లో ప్రత్యేకంగా మెన్షన్ చేయడం జరిగింది ఎవరు కూడా ఇంటికి వెళ్ళి దుర్భాష వాళ్ళు పరువు తీసే విధంగా ప్రవర్తించకూడదు, కనుక దాంట్లో ఉన్నా కూడా ఎవరు లెక్క చేయకుండా దీన్ని ఇలా చేశారు, కాబట్టి ఇప్పటికే ఎవరైనా ప్రభుత్వం సైడ్ నుంచి కానీ గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ దీనికి సంబంధించి ఇప్పటికే సిపి గారికి ఉత్తర్వులు రావడంతో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నా, ప్రజలు ఏమైనా ఇబ్బందులు పడితే మాకు సమాచారం అందించాలని కూడా చెప్తా ఉన్నారు। కెమెరా పర్సన్ నాణ్యత క్రాంతి, ఎన్టీవీ నందిగామ నుంచి।